మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ విలంబినామ సంవత్సరం, తులారాశి, నవంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహ స్థితిగతుల ప్రకారం చూసినట్లయితే 1లో రవి శుక్రులు, 2లో గురువు, 3లో శని, 4లో కుజకేతువులు, 10వ స్థానంలో చంద్రరాహువులు ఉన్నారు. గ్రహస్థితి చూసినట్లయితే మిక్కిలి అనుకూలం అనే చెప్పాలి. అనుకూల సంచారం వల్ల అన్ని విధాల లాభాలు ఉంటాయి. మీరు చెయ్యి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగం మీకు చాలా బాగుంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు మీకు సంతృప్తి ఇస్తాయి. ఇతరుల సహాయం వలన మీకు సమస్యలు తీరుతాయి. అలాగే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వాహనాలను మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని సమాలోచనలు చేసి సంతోషంగా గడుపుతారు. సంతానం వలన సౌఖ్యం ఉంటుంది. మీ యొక్క శత్రువులపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు మరియు అంచనాలకు తగిన విధంగా పనులు చేసి విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ మంచి నడవడిక వల్ల పెద్దవారిని, పండితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. మరియు విద్యార్థులను చూసినట్లయితే విశేష శుభలాభం ఉంటుంది. స్పెక్యులేషన్ చేసేవారికి, అనగా రొయ్యలు, చేపల చెరువులు చేయువారికి విశేష లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది. అవివాహితులకు వివాహ యోగం ఉన్నది. రాజకీయ నాయకులకు పదవి యోగం ఉన్నది. స్త్రీలకు వస్తు, వస్త్ర, సువర్ణ లాభం ఉంటుంది. మేధావులతో అనుబంధం పెరుగుతుంది. వృత్తి, విద్యయందు తెలివిగల వారై ఉంటారు. అలాగే కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం. కూలీలు, రైతులు, శారీరక శ్రమ చేసేవారికి కొంత శ్రమ ఉంటుంది. బంధుమిత్రులతో మంచి ఆలోచన చేస్తారు. మొత్తం మీద ఈ నవంబర్ నెల తులారాశి వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ యొక్క అనుకూల రోజులు 2, 3, 9, 10, 21, 22, 16, 30. ప్రతికూల రోజులు 11, 12, 23, 24, 27, 28. పరిహారం కొరకు మీరు మంగళ, గురువారాల నియమాలను పాటించాలి. అలాగే మంగళవారం రోజున శివుని గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రుద్రాభిషేకం చేయాలి. గురువారం రోజున గురుడికి జపహోమం చేయించినా చాలా మంచిది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరి మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.